అంటే మీరు చూసే ఉంటారు ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద రాజకీయ పార్టీల మద్దతు తీసుకుంటాయి టీడీపీఏ బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఇప్పుడు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది కానీ ఎందుకు పాల్గారు అసలు మద్దతు లేకుండా సింగిల్ గా గెలుపు సాధించగలుగుతాం అధికారం దక్కించుకుంటాం అని ఎందుకు మీరు అన్నారు ఏ దేశాధ్యక్ష పదవిని కోరుకోలేదు పాల్గారు అని కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని అయితే కోరుకున్నారు కదా ఆయన ముఖ్యమంత్రి పదవిని అని పాల్గారు చెప్పడం జరిగింది అది వాస్తవం కానీ పాల్గారు ఏమన్నారంటే నేను పదవి ఆశించట్లేదు నేను పదవి నాకు కావాలంటున్నాను నేను అధ్యక్షుడిగా ఉండను నేను ఒక ఎస్సీ ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పేసి మాటిచ్చాడు అంటే మేముగా అతనితో కూర్చున్న ఒక పదకొండు మంది సభ్యులతోటి నేను కీలకమైన వ్యక్తిని కాబట్టి నాతోటి కూడా చెప్పటం జరిగింది అనమాట నేను కూడా అప్పుడు పాల్గారితో విభేదించాను నేను పాల్గారు మీరు ముఖ్యమంత్రి అవుతానంటున్నారు మరి మీరేమో మాతో మీరు చెప్పారు ఏమనంటే నేను ఏదైతే అంబేద్కర్ సిద్ధాంతాలకు నేను చాలా కట్టుబడి చాలా దగ్గరగా ఉండి చూసిన అండి నేను అంబేద్కర్ గారికి బుక్ మొత్తం నేను చదివానని చెప్పి పాల్గారు అన్నారు మరి మీరు అంబేద్కర్ బుక్ అంటున్నారు బయటకేమో మీరు ఒక స్లోగన్ ఇస్తున్నారు మీరేమో బీసీని అంటున్నారు మళ్ళీ మాకేమో లోపటేమో ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తానంటున్నారు ఎక్కడ కూడా మాకు సమతూలక కలగట్లేదు అని చెప్పేసి మేము పాలుగారితో నేనే నేనే మొట్టమొదటిగా నేనే విభేదించా పాలుగారితో అప్పుడు పాలుగారు ఒకటే మాట అన్నారు లేదు మనం పొత్తు లేకుండా మనం వెళ్దాము ఎంతో ఒక ఎంతో కొంత ఎమ్మెల్యేలు మనం గెలుస్తాము గెలిచిన తర్వాత అప్పుడు మనం ఏ పార్టీతో అయితే కలుస్తామో ఆ పార్టీతో మనం మాట్లాడదాము అని చెప్పేసి అన్నారు చివరికి పాలుగారు చివరికి క్యాడర్ వరకు కూడా ఈ యొక్క మాటను తీసుకెళ్ళలేక అనుకునే విధంగా ఓట్లు మేము సంపాదించుకోలేకపోయాం జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించారా అప్పట్లో చర్చలు ఏమన్నా జరిగినాయా మీ మధ్య జనసేనతోటి పొత్తు పెట్టుకుందాం అను అనుకున్న సమయంలో వంగవీటి రాధాకృష్ణ గారిని పిలవటం రెండుసార్లు జరిగింది నేను వస్తాను అని చెప్పేసి మాట ఇచ్చారు తప్ప రాలేదు తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు నువ్వు తమ్ముడు నువ్వు నా దగ్గరకు రా మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దామన్నారు అప్పటికి పవన్ కళ్యాణ్ గారు వేరే పార్టీతో పొత్తుతో ఉండటం వల్ల కలవలేకపో కెలవలేకపోవటం జరిగింది అంటే అవును అవన్నీ బహిరంగంగానే ప్రెస్ మీట్లోనే చెప్పారు పవన్ కళ్యాణ్ తమ్ముడు రా అని చెప్పి కానీ ఆ పార్టీ నుంచి పెద్దగా స్పందన రాలేదు అప్పట్లో రాలేదు అది నిజం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి